రాదేంటి రాదేంటి హలో భయ్యా, అంటే ఇప్పుడే జుమాంచి ద నెక్స్ట్ లెవెల్ సినిమా చూసి వస్తున్నా అనమాట. అంటే గేమ్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అసలు ఇక్కడ ట్యాప్ చేసుకుంటే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ రావాలి కదా, అసలు అది రావట్లేదేంటి, నా లైఫ్ లో ఉన్నాయని చూసుకుంటున్నాను. కాకపోతే అవి గ్రాఫిక్స్ లో కదా వస్తాయని ఇప్పుడే రిలీజ్ అయ్యాను. సో ఇంటికి వెళ్ళి గ్రాఫిక్స్ లో తీరుబడిగా కూర్చొని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మీకు డిస్ప్లే చేస్తాను. ఇంక ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, జుమాంచి పార్ట్ వన్ చూసిన వాళ్ళందరూ మేబీ ఇఫ్ దే లైక్ పార్ట్ వన్, పార్ట్ టూ చూడడానికి ఇష్టపడొచ్చు అండ్ పార్ట్ టూ చూడడానికి వెళ్ళొచ్చు. పార్ట్ వన్ లో ఉన్నట్టే పార్ట్ టూ లో కూడా స్టోరీ లైన్ ఉంది. కాకపోతే పార్ట్ వన్ లో కంప్లీట్ గా లీనియర్ గా ఉన్న స్టోరీ లైన్ ని పార్ట్ టూ లో కొంచెం క్యారెక్టర్ వేరియేషన్స్ తో అక్కడక్కడ మనకి పార్ట్ వన్ లో ఉన్న క్యారెక్టర్స్ నే డిఫరెంట్ యాక్టింగ్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ లో మనకి చూపిస్తూ, స్టోరీలో కూడా అక్కడక్కడ ఒకటి రెండు చిన్న సర్ప్రైజెస్ చెప్పుకుంటూ ఈ జుమాంజి పార్ట్ టూ ని మనకి చూపించారనమాట. కాకపోతే జుమాంజి పార్ట్ వన్ లానే జుమాంజి పార్ట్ టూ కూడా సేమ్ స్టోరీ లైన్ లో సేమ్ ప్రెజెంటేషన్ లో అడ్వెంచర్స్ చేస్తూ లెవెల్ సాల్వ్ చేసుకుంటూ మొత్తానికి ఫైనల్ లెవెల్కి వెళ్ళి జుమాంజీలోంచి బయటకు వచ్చేసే కైండ్ ఆఫ్ స్టోరీనే. సో స్టోరీ లైన్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు ఫస్ట్ పార్ట్ కి ఈ పార్ట్ కి. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ కనుక చూడకపోతే ఈ పార్ట్ లో డెఫినెట్ గా మీరు కనెక్షన్ పాయింట్స్ చాలా మిస్ అవుతారు. సో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా యూ విల్ కనెక్ట్ టు ఎవ్రీథింగ్ విచ్ దే ఆర్ సేయింగ్ ఇన్ దిస్ పార్ట్. ఇంకా ఈ స్టోరీ యాక్చువల్ గా క్యారెక్టరైజేషన్స్ వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ అక్కడక్కడ కామెడీ కూడా బానే అనిపించింది. బట్ స్టోరీ లైన్ మాత్రం సేమ్ ఓల్డ్ గా ఉండడం వల్ల క్లైమాక్స్ కొంచెం మరీ బోరింగ్ గా, అబ్బా ఇప్పుడు మనకేం జరుగుతుందో తెలుసు. కానీ ఫస్ట్ పార్ట్ లో ఉన్న కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఫస్ట్ పార్ట్ లో ఉన్న కైండ్ ఆఫ్ థ్రిల్ డెఫినెట్ గా ఈ పార్ట్ లో మిస్ అయింది. ఈ పార్ట్ లో మేజర్ గా మనల్ని ఎక్సైట్ చేసేది మన డ్వేన్ జాన్సన్, కెవిన్ హార్ట్, జాక్ బ్లాక్, కారెన్ గిల్లన్, డానీ డివింటో అండ్ డానీ గ్లోవర్. యాక్చువల్ గా డానీ డివింటో అండ్ డానీ గ్లోవర్ ఆ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్స్ సూపర్బ్ గా చేశారు అండ్ వాళ్ళ కాన్వర్సేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి అండ్ అక్కడక్కడ మనం మంచిగా నవ్వుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమాలో. డ్వేన్ జాన్సన్ అండ్ కెవిన్ హార్ట్ కి చాలా డిఫరెంట్ వేరియేషన్ ఫ్రమ్ పార్ట్ వన్ ఈ పార్ట్ లో ఇచ్చారు అండ్ వాళ్ళ యాక్టింగ్ లో ఎక్కువ కామెడీ అండ్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ని ఈ పార్ట్ లో మనకు చూపించారు. అసలు ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ లోకి వెళ్తున్నారు, ఆ క్యారెక్టర్ మేనరిజమ్స్ ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే పాయింట్ లో కామెడీ బానే క్రియేట్ చేశారని చెప్పాలి. కారెన్ గిల్లన్ ఇస్ లుకింగ్ ఫెంటాస్టిక్ సేమ్ యాజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. యాక్చువల్ గా అమ్మాయి ఈ సినిమాకి కొంచెం గ్లామర్ అండ్ కొంచెం అలా ఫీమేల్ యాక్షన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సేమ్ లైక్ ఫస్ట్ పార్ట్ ఈ సినిమాలో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ మన జాక్ బ్లాక్ క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి. మెయిన్ గా బెథనీ లాగా మన జాక్ బ్లాక్ మారిన తర్వాత వచ్చే సీన్స్ ఆర్ రియలీ రియలీ ఫెంటాస్టిక్, చాలా హిలేరియస్ గా ఉన్నాయి. అండ్ గ్రాఫిక్స్ విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గ్రాఫిక్స్ ఆర్ ఆన్ పార్. ఫస్ట్ పార్ట్ లో గ్రాఫిక్స్ ఎలా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో సెకండ్ పార్ట్ లో గ్రాఫిక్స్ కూడా అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ ఇంకా ఫైనల్ గా ఈ సినిమాలో నిక్ జోనస్ కూడా మన ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ కనిపిస్తాడు. సో ఈ సినిమాలో కూడా నిక్ జోనస్ సెకండ్ పార్ట్ లో కూడా కనిపిస్తాడు. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కన్నా ఒక రెండు మూడు ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ రెండు మూడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి, క్యారెక్టర్ ఎక్స్చేంజెస్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి. సో అవి నేను చెప్తే బాగోదు, సినిమా చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా థియేటర్ కి వెళ్లి మూవీ చూడొచ్చు. పార్ట్ వన్ ఎక్సైట్ చేసినంత ఈ పార్ట్ టూ ఎక్సైట్ చేయకపోయినా, పార్ట్ వన్ లో ఉన్న స్టోరీ లైన్ సిమిలర్ గా పార్ట్ టూ లో ఉన్న ఆ క్యారెక్టర్స్ కి కొంచెం మనం కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ కామెడీకి కొంచెం మనం నవ్వుకొని మొత్తానికి థియేటర్ నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాలో కూడా నెక్స్ట్ పార్ట్ కి ఒక మంచి ఫినిష్ ఇచ్చారు, ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఓపెన్ ఎండింగ్ అని చెప్పాలి. సో జుమాంజీ పార్ట్ వన్ చూసి జుమాంజీ పార్ట్ టూ కూడా చూడాలి, జుమాంజీ ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలన్నింటినీ మనం టిక్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు ఈ మూవీ చూడొచ్చు. ఒకవేళ థియేటర్ కి వెళ్లి చూడాలి అనుకోపోయినా పెద్ద మనం మిస్ అయిపోయేది ఏమీ లేదు, ఎందుకంటే ఈ మూవీలో కొత్తగా మనం చూసేదేం లేదు. సేమ్ ఓల్డ్ క్యారెక్టర్స్, సేమ్ ఓల్డ్ స్టోరీ, సేమ్ ఓల్డ్ ప్రెజెంటేషన్, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ క్యారెక్టర్ వేరియేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంతే తప్ప మనం కొత్తదనం ఏమీ ఎక్స్పెక్ట్ చేసుకోకలేదు. ఇట్స్ జస్ట్ టైం పాస్ పాప్కార్న్ మూవీ అనమాట, ఊరికే సరదాగా థియేటర్కి వెళ్ళి కూర్చొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అదనమాట సంగతి. ఇంక ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వీడియో గేమ్ ఆడుకుంటాను, బాగా ఇన్వాల్వ్ అయిపోయాను కాబట్టి జుమాంజీలో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్లే స్టేషన్ కానీ ఎక్స్బాక్స్ కానీ ఏదో ఆడుకుంటాను. అంత లోపల ఆ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటో ఫిగర్ అవుట్ చేసుకుంటాను. ఇంకా అదనమాట సంగతి. మీరు ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టలేని వీడియోస్ ని మేము ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాం అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇంకొన్ని కొత్త కొత్త వీడియోస్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. సో ప్లీజ్ డూ ఫాలో అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టాటా బై బై, సీ యూ, హ్యావ్ అ గుడ్ వీకెండ్.